డిసెంబర్ 26 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10:8. క్రైస్తవ విశ్వాసపు జీవితంలో ఇవ్వడం అనే దానికి మనం ఎదగాలి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశారు, ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీకు ఈ కృపయందు ఇవ్వడంలో కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అని వ్రాశారు. కొరింథీయులకు రాసిన 2:8. మన దగ్గర ఉన్నదంతా దేవుని నుండి వచ్చినదని మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ దేవుని కృప మనలో ఇచ్చే గుణాన్ని నింపుతుంది. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అని ఆయన మనకు చూపించారు. అపొస్తల కార్యముల గ్రంథము 20:35. దేవుడు మనందరికీ చాలా నిస్వార్థమైన బహుమతిని ఉదారంగా ఇచ్చారు. ఆయన ఏకైక కుమారుడు మన పాపములను సిలువపై మోసి ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఈ అపురూప బహుమతిని స్వీకరించేవారు ఎవరైనా అసమాన భాగ్యవంతులు. మన హృదయాలు ఆయనపై కేంద్రీకృతం అయినందున మన చేతులు ఇతరులకు నిత్యము ప్రేమతో ఇచ్చేవిగా ఖచ్చితంగా ఉండునట్లు చూచుకోవాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.